వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ఏదైతే కరెంట్ ఉద్యోగులు అవుట్సోర్సింగ్లో వర్క్ చేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో, గతంలో గత ప్రభుత్వం పర్మనెంట్ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చి ఆ హామీని తుంగులోకి దొక్కిందని చెప్పేసి ప్రస్తుత ప్రభుత్వం అన్న వీళ్ళకి హామీ చేస్తామని ఈరోజు భారీ సంఖ్యలో ఇక్కడ రావడం జరిగింది. ప్రస్తుతం ఈ కరెంట్ ఉద్యోగుల జేఏసీ నాయకులు మనతో పాటు ఉన్నారు, ఒకసారి ఆయనతో మాట్లాడదాం. అన్న చెప్పండి, ఏం అంటే ఏ ఉద్దేశం, మీ ముఖ్య ఉద్దేశం ఏంది ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం? ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థలో ఆర్టీజన్ కార్మికులు 23,000 మందిని 2017లో అబ్జర్వ్ చేశారు. అబ్జర్వ్ అయిన తర్వాత వాళ్ళకి సపరేట్ రూల్ పెట్టడం వల్ల వాళ్ళు కాంట్రాక్ట్ లేబర్నే మిగిలారు, అంతే తప్ప వాళ్ళకి ఎలాంటి హక్కులు రావట్లేదు. ఎలాంటి భారీ సంఖ్యలో ఇక్కడికి వచ్చారు, అధికారులు ఎట్లా స్పందిస్తారు? అధికారులు రేపు ఉదయం 11 గంటలకి మీటింగ్ కూర్చుందామని చెప్పారు. అయితే వాళ్ళు ఇది ప్రభుత్వం దృష్టి, ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం ఇది. అంటే అధికారుల చేతిలో కొంత ఉంటుంది, కొంతమేమో ప్రభుత్వ చేతిలో ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం దానికి ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకుంటే ఇక్కడ ఏంటంటే మనకు ఉన్నటువంటి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఏంటంటే కన్వర్షన్ విధానం కొంత ఉన్నది కాబట్టి దాన్ని అమలు చేయాలని చెప్పి మేము అడుగుతున్నాము. తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఐటీఐ చేసిన వాళ్ళకి ఇక్కడ ఐటీఐ క్యాండిడేట్ ఉన్నప్పటికీ బయట నుంచి తీసుకొస్తున్నారు, అది మాకి దాన్ని నిలుపుదల చేయాలని చెప్పి మేము కోరుతున్నాము. రెండోది, ఆ పోస్టుల్లో కన్వర్షన్ అనే ఈ ఐటీఐ క్యాండిడేట్ ఐటీఐ ఎలక్ట్రీషియన్ చేసిన క్యాండిడేట్కే అర్హులు ఉన్నారు. అలాంటి అర్హత ఉన్న వాళ్ళందరికీ ఫిలప్ చేయాలి. ఎందుకంటే 7 సంవత్సరాలు అయిపోయింది, 7 ఇయర్స్ అయిపోయింది వాళ్ళు ఆర్టీజన్గా జాయిన్ అయ్యి కూడా. మరి అలాంటి సందర్భంలో వాళ్ళకి ప్రమోషన్ కానీ కన్వర్షన్ కానీ ఏది కూడా మరి ఇంతవరకు ఇవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాలనేది మా జేఏసీ ఒక డిమాండ్. మరి గత ప్రభుత్వంలో ఆల్రెడీ కోర్టులో పోరాటం చేసి కోర్టు సానుకూలంగా మీకు స్పందించింది, గత ప్రభుత్వం మీ హామీని తుంగలోకి దొక్కింది, ఇప్పుడు నమ్మకం ఉందా ఈ ప్రభుత్వం మీకు చేస్తుందని? చేస్తుందని నమ్మకం ఉంది. ఎందుకంటే ఎన్నికలప్పుడు ప్రతి ఎమ్మెల్యే కాన్సల్ట్ చేసినటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా హామీ ఇచ్చారు. మాకి ఏమని ఇచ్చారు? మేము రావటమే, మా ప్రభుత్వం రాగానే మీకున్నటువంటి సమస్యను మొత్తం కూడా తీరుస్తామని చెప్పి చెప్పారు. అందువల్లే మేము ఈరోజు అడుగుతున్నాము ప్రభుత్వానికి, మేనేజ్మెంట్కి. గతంలో ఉన్న మేనేజ్మెంట్ వేరు, ఇప్పుడున్నటువంటి ఐఏఎస్ అధికారులు చేస్తారనే ఒక ఆశతోనే మేము ఎదురు చూస్తున్నాము. గతంలో కూడా అనిల్ కుమార్ కుట్టి గారు ఇలాంటి జీవోలు ఇచ్చారు. దానికి ఏంటంటే కన్వర్షన్ అనే విధానం ఉండేది కాబట్టి అదే విధానం కొనసాగించాలని మేము కోరుతున్నాము. బయట వాళ్ళని తీసుకోకుండా మమ్మల్నే తీసుకోవాలని చెప్పి మేము అడుగుతున్నాము. అలాంటి పరిస్థితి ఎందుకు ఉన్నది అంటే వీళ్ళు రిటైర్ అయినప్పుడు ఏ ఒక్క పైసా కూడా రావటం లేదు. వచ్చిన 5,000 10,000 అట్లాగే వాడికి రిటైర్మెంట్, వాడు ఉద్యోగి అని చెప్తున్నాడు, విద్యుత్ ఉద్యోగి అంటున్నాడు, అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. కానీ మరి ఆ ఉద్యోగుల్లాగా ఎలాంటి హక్కు రావటం లేదు, ఏ హక్కు రావటం లేదు. వాళ్ళకి ఉద్యోగం ఉన్నటువంటి గ్రాట్యుటీ కానీ, లివ్వులు కానీ, పేదాళ్ళు కానీ, ఇక ఏదున్నా సరే వాళ్ళకి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మేము ఈనాడు ఇక్కడ పిలుపునిచ్చాము. ఆ పిలుపు మేరకు మరి గవర్నమెంట్ గారి దృష్టి కూడా తీసుకెళ్లాలి ఇది. మరి దాని ప్రకారంగా ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలి. ఆర్టీజన్లకు అనేది 100% మాకు న్యాయపరంగానే మేము అడుగుతున్నాం కాబట్టి ఈ గవర్నమెంట్ కూడా తక్షణమే నిర్ణయం తీసుకోవాలి. ఆ గవర్నమెంట్ మోసం చేసినా కూడా ఈ గవర్నమెంట్ మాకు ఖచ్చితంగా న్యాయం చేయాలని కూడా మేము కోరుతున్నాము. థ్యాంక్ యూ సార్. చెప్పండి, ఇప్పుడు సిఎండి గారు మాట్లాడారని చెప్పి చెప్తా ఉన్నారు, ఏం మాట్లాడారు, సానుకూలంగా ఉందా? సిఎండి గారు చెప్పింది మీ యొక్క సమస్య ఏదైతే ఉందో ఈ సమస్య న్యాయమైంది, దీనిని నా స్థాయిలో నేను ఏమి కమిట్మెంట్ ఇవ్వలేను, ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తా, ట్రాన్స్కో యాజమాన్యం దృష్టికి తీసుకుని వెళ్తా, వారు ఏం చెప్తారనే విషయాన్ని మీకు కమ్యూనికేట్ చేస్తాను అని చెప్పేసి చెప్పారు. అయితే రేపు ఫార్మాలిటీగా జాయింట్ మీటింగ్ పెట్టారు, జేఏసీ నాయకత్వం మొత్తం కూర్చుంటారు. అయితే ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందా లేదా అనేది ఇప్పుడు చెప్పలేము. ప్రభుత్వంతో 1-2 సార్లు అంటే పవర్ మినిస్టర్ గారితో, అవసరమైతే ముఖ్యమంత్రి గారితో జేఏసీగా కూర్చొని డిస్కస్ చేసిన తర్వాత వారు ఏం చెప్తారు, ఆర్థిక పరమైనటువంటి భారం 200,000 కోట్లు ఉంటుంది, 200,000 కోట్లు ఉంటుంది అంటారా అని చెప్పారనుకోండి, కాదు 200,000 కోట్లు అయితే సరిపోతుంది ఎగ్జిస్టింగ్ పోస్టులు కాబట్టి ఆర్థిక పరమైన భారం పెద్దగా ఉండదు అనే విషయం మా జేఏసీ నుంచి చెప్తాము. ఏ రూట్లో మేనేజ్మెంట్ వెళ్తుంది అనేది ఇంతవరకు తెలియదు. కాబట్టి ఖచ్చితంగా కన్వర్షన్ చేయాలనేది మా డిమాండ్. ఇన్ కేసు కన్వర్షన్ చేయడానికి ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ సుముఖంగా లేకపోతే తీవ్రమైనటువంటి పోరాటాలు చేస్తాము, ఏ స్థాయికన్నా వెళ్తాము. గతంలో అనేక పోరాటాలు చేసి అనేక విజయాలు సాధించినటువంటి చరిత్ర ఉంది,
ఇప్పుడు కూడా అదే స్థాయిలో పోరాటం చేస్తాము. ఆ స్థాయిలో గతంలో మీకోసం అసెంబ్లీలో గలమెత్తినటువంటి బట్టి విక్రమార్క ఇప్పుడు మిమ్మల్ని కలిసిండా? బట్టి విక్రమార్క గారు కలిశారు, కానీ దాని మీద కూడా ఆయన క్లారిటీ ఇవ్వలేదు. ఎందుకంటే ఆయన కూడా ఒక ఎజెండాను ప్రవేశపెట్టినప్పుడు మంత్రివర్గంలో మాట్లాడాలి. మంత్రివర్గంలో మాట్లాడి మంత్రివర్గంలో ఆమోదం పొందిన తర్వాత మాత్రం బయటకు డెలిబరేట్ చేయగలుగుతాడు, ఇండిపెండెంట్గా చేయలేడు. అది కలెక్టివ్ నిర్ణయం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది చూడాలి. ఇండిపెండెంట్గా చేసిన తర్వాత కొంతమంది అపోజిషన్ చేస్తారు, వ్యతిరేకిస్తారు. కాబట్టి బట్టి విక్రమార్క గారు కూడా జాగ్రత్తగానే ఉన్నాడు. మంత్రివర్గంలో నిర్ణయం చేసిన తర్వాత ఓపెన్ చేయొచ్చు అని అనుకున్నాడు ఏంటో తెలియదు. ఏమైనా బట్టి విక్రమార్క గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఖచ్చితంగా ఇది పాజిటివ్ అంశం. ఈ రాష్ట్రానికి గుండెకాయ కరెంటు డిపార్ట్మెంట్. కాంగ్రెస్ గవర్నమెంట్కి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి కారణం గృహజ్యోతి. అటువంటి గృహజ్యోతిని అందరి గృహాల్లోని జ్యోతినికి వెలిగించేది కరెంటు కార్మికులు. అటువంటి కరెంటు కార్మికుల్ని నెగ్లెక్ట్ చేస్తారని చెప్పేసి మేమైతే అనుకోవడం లేదు. నెగ్లెక్ట్ చేస్తే స్టెప్ ఏమి ఉండాలనేది మేము ఆలోచన చేస్తాం. నెగ్లెక్ట్ చేయకుండా జేఏసీతో చర్చలు జరిపి అందరికీ న్యాయం చేస్తారని ఆశనే ఆశిస్తున్నాము. ఓకే, దాదాపు రాష్ట్రంలో నలుమూలల నుండి ఇక్కడికి తరలి వచ్చారు, వీళ్ళందరికీ ఏం పిలుపునిచ్చారు ఇప్పుడు? అంటే రేపు 11 గంటలలోపు మీకు క్లారిటీ ఇస్తా అని చెప్పి సీఎండి గారు చెప్పారు. అంటే ఈ ధర్నా ఇక్కడితో ముగిసిందా లేదంటే కొనసాగింపు ఉందా ఇంకా? రేపు 11 గంటల తర్వాత సీఎండి గారితో మాట్లాడిన తర్వాత సీఎండి గారు ఇచ్చినటువంటి క్లారిఫికేషన్ ద్వారా జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశమవుతాం. జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశమైన తర్వాత సీఎండి గారు చెప్పినటువంటి అంశం పాజిటివ్గా ఉందా, నెగిటివ్గా ఉందా, ఎలా ఉంది అనేది చర్చిస్తాం. చర్చించిన తర్వాత మాకు నెగిటివ్గా ఉందంటే మా పోరాటాన్ని ఉధృతం చేసే ప్రయత్నం చేస్తాం. పాజిటివ్గా ఉంది, అవసరమైతే ఒక 10 రోజులు 5 రోజులు ఆగొచ్చు అనుకుంటే కొంతసేపు స్పీడ్ తగ్గిస్తాం. అంతే తప్ప పోరాటాన్ని విజయం సాధించే వరకు పోరాటం కొనసాగుద్ది. మీరు సీఎండి ముందు ప్రధానంగా పెట్టినటువంటి అంశాలు ఏంది, డిమాండ్స్ ఏంది? మేము పెట్టినటువంటి డిమాండ్స్ ఒకటే, ఆర్టిజన్స్ 20,000 మంది ఉన్నారు. ఈ 20,000 మందిని వాళ్ళ యొక్క చదువులకు అనుగుణంగా, అంటే డిప్లొమా చేసి ఉన్నారు, ఐటీఐ చేసి ఉన్నారు, ఎంబీఏలు డిగ్రీలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, ఏమి చదువు లేనటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ యొక్క చదువుకు తగ్గ హోదాలు మన దగ్గర ఖాళీ ఉన్నాయి, వాళ్ళ వాటిని భర్తీ చేయండి. భర్తీ చేసినట్లయితే ఆర్థికపరమైనటువంటి అంశం ఏమి ఉండదని చెప్పాము. దానికి సీఎండి గారు స్పందించాడు. నేను కూడా పరిశీలన చేస్తాను, ఇప్పుడే కదా మెమోరాండం ఇచ్చారని చెప్పారు. ఇచ్చిన తర్వాత రేపు 11 గంటల లోపల స్పందిస్తారు. గతంలో కూడా ఇటువంటి చరిత్ర ఉంది. ఏపీఎస్సిబి ఉన్నప్పుడు, అంటే ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఒక ఆనవాయితీ ఏంటంటే ఏపీఎస్సిబి కానీ ట్రాన్స్కో జెన్కోలో కానీ ఐఏఎస్ అధికారులు ఉన్నప్పుడు మాత్రమే ఇట్లాంటి అది జరిగింది. ఏకే కుట్టి గారు అని చెప్పేసి అనిల్ కుమార్ కుట్టి గారు ఐఏఎస్ అధికారిగా ఉన్నప్పుడు, ఐఏఎస్ ఉన్నప్పుడు అనేక మంది విజీడబ్ల్యూజీని కాంట్రాక్ట్ కార్యక్రమం పర్మినెంట్ చేశారు. 2006-07 రేచిల్ చటర్జీ గారు ఐఏఎస్ అధికారులు ఉన్నప్పుడు 7,114 మందిని జేఎల్ఎంలుగా చేశారు. ఇప్పుడు కూడా ఐఏఎస్ అధికారులు ఉన్నారు కాబట్టి వారి మీద మాకు భరోసా ఉంది, గ్యారంటీగా న్యాయం జరుగుద్దని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇన్ కేసు అన్యాయం జరిగితే కనుక పోరాటం ఉధృతం చేస్తాం. పోరాటం ఉండదు అనుకుంటాం? ఖచ్చితంగా మాకు అన్యాయం జరిగితే ఇంతకంటే తీవ్రమైన పోరాటం చేస్తాం. ఇది కేవలం మహాధర్నా, సిట్టింగ్ ధర్నాను చేసాం. భవిష్యత్తులో అన్యాయం జరుగుతుందంటే ఈ సిట్టింగ్ ధర్నాలు ఉండవు, తీవ్రమైనటువంటి పోరాటాలు ఉంటాయి. కాలోజీ గారు ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం కాలేజీ గారు ఏ రకమైనటువంటి పిలుపునిచ్చారో అంతకంటే తీవ్ర స్థాయిలో మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. చెప్పండి అన్న, ఈరోజు మీ యొక్క ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది, ఇది ఎప్పటివరకు కొనసాగిస్తాం అనుకుంటున్నారు ఇంకా? మేము ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మమ్మల్ని ప్రభుత్వము 2016లో మేము ఉద్యమం చేసినప్పుడు పర్మిట్ చేస్తా అని చెప్పింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ విధానంతో పర్మిట్ చేయకుండా మమ్మల్ని కాంట్రాక్ట్ కార్మికులుగా ఉన్నటువంటి మమ్మల్ని జీవో నెంబర్ 11 ప్రకారం జీతం తీసుకుంటున్న కార్మికుల్ని పర్మనెంట్ చేస్తానని చెప్పింది. ఆ తర్వాత పర్మనెంట్ చేయకుండా కోర్టుల కేసు పడ్డదని ఒక కొత్త కుట్ర డ్రామా ఆడి ఆ ప్రభుత్వమే కోర్టుల కేసు వేపించి ఆ కేసు గెలిచినాక కూడా మమ్మల్ని పర్మనెంట్ చేయాల్సిన పరిస్థితి ఉండే మీ జర్నలిస్టులు అందరికీ తెలుసు. అప్పుడు పేపర్లలో కూడా హైకోర్టు పర్మనెంట్ చేసుకోవచ్చు. ఎమర్జెన్సీ సెక్టర్ల ప్రమాదకరమైన పరిస్థితులలో పనిచేస్తున్నటువంటి కార్మికులను, కాంట్రాక్ట్ కార్మికులను పని చేయనియద్దు, వాళ్ళను పర్మనెంట్ వేతనాలు ఇచ్చి పర్మనెంట్ పోస్టులోకి తీసుకోవాలి అని చెప్పి కోర్టు చెప్పినాక పర్మనెంట్ చేయకుండా ఆ ప్రభుత్వం ఎంతమందిని మోసం చేసిందో అందులో మమ్మల్ని కూడా మోసం చేసి కొత్తగా కోర్టుల కేసు గెలిచినాక స్టాండింగ్ ఆర్డర్ అని ఒక ఫ్యాక్టరీస్ యాక్ట్, అంటే ఒక 10 మంది కాలంలో మేము ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి గారిని కూడా కలిసినాం. మేము ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ కూడా కోరుతా ఉన్నాం, మాకు సమయం దొరకలేదు. ఉప ముఖ్యమంత్రి కానీ మంత్రి కానీ ఏం చెప్తా ఉన్నారు మీకు? ఇదే ఉప ముఖ్యమంత్రి గారు ఏమన్నారు అంటే, మొన్నటి మేము కలిసిన సందర్భంలో ఇదే ప్రతిపక్షంలో ఉన్న ఉప ముఖ్యమంత్రి గారు
ఈ లెక్కలు పర్మిట్ చేసామని రాష్ట్ర ప్రభుత్వం పెయిన టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పినప్పుడు వాదించిండు అది అసెంబ్లీలో వీళ్ళకి అన్యాయం చేసిరని. మొన్న మేము కలవడానికి పోతే మా కార్మికులు మా నాయకులు చెప్తే ఆర్టిజన్ అంటే ఏంటిది అని అడిగిండు ఉప ముఖ్యమంత్రి గారు. ఇది ఎంత ఘోరమైన పరిస్థితి ఒకసారి ఆలోచించాలి. కాబట్టి ఇప్పటికీ కూడా మేము అనేది ఏంది, స్టాండింగ్ ఆర్డర్ మీరు పెట్టిన దాని ప్రకారం కూడా స్టాండింగ్ ఆర్డర్ ప్రకారం 8 అవర్స్ షిఫ్ట్ డ్యూటీ చేయాలి. ఐదుగురు చేసే పని 3 చేస్తున్నాం, 5 ఇట్లకెళ్ళి 2 తీసేసి మాకు జీతాలు పెంచలేదు. 5 చేసే సబ్స్టేషన్ ఆపరేటర్ను 2 3 చెప్పిస్తారు, మిగతా 2 తీసేసి వాళ్ళ జీతాలు మాకు అడాప్ట్ చేసి ఇస్తారు, తప్పితే మాకు జీతాలు పెరగలేదు. ఈ సమాజాన్ని నమ్మిస్తుంది ప్రభుత్వాలు, అర్థమైందా? ఇది కాకుండా ఇవాళ మేము ఒకటే అడుగుతున్నాం, ఈ గ్రేడ్ చేంజ్ చేస్తా అంటున్నారు. మీరు గ్రేడ్ చేంజ్ చేస్తే యావరేజ్గా ఒక ఆపరేటర్కు అంటే ఈ గ్రేడ్ 4 నుంచి గ్రేడ్ 1 వరకు యావరేజ్గా గ్రేడ్ చేంజ్ చేసినట్టయితే ఒక్కొక్క వ్యక్తి మీద ఒకరికి 3,000, ఒకరికి 4,000, ఒకరికి 6,000, ఒకరికి 5,000 పెరిగితే యావరేజ్ 4,000 అయినా 4,000 రెండు 8 అంటే నెలకు 8 అవుతుంది ఖర్చు. ఆ 8 పాటు సంవత్సరానికి 96 అంటే అప్రాక్సిమేట్లీ 100 భారం పడుతుంది. మేము ఇప్పుడు ఏమంటున్నాం, ఇక్కడ ఉన్నాం స్టాండింగ్ ఆర్డర్ కింద ఉన్నాం కాబట్టి మేము పర్మనెంట్ ఎంప్లాయీలం కాదు, కాబట్టి మమ్మల్ని ఇప్పుడున్న పోస్టులనే పర్మనెంట్ చేయమన్నాం. ఆనాడు అదే పోస్టును పర్మనెంట్ చేయమన్నాం, ఇవాళ అదే పోస్టును పర్మనెంట్ చేయమని మేము అడుగుతున్నాం. అయితే అందులో ఈ ఆర్థిక భారం 90 కోట్లు 100 కోట్లు అప్రాక్సిమేట్లీ పడుతుంది గ్రేడ్ చేంజ్ చేస్తే. మీరు గ్రేడ్ ప్రమోషన్ అవసరం లేదు మాకు, అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్ కింద ఎలాంటి న్యాయపరమైన అడ్డంకులు లేకుండా మమ్మల్ని జేఎల్ఎం కన్వర్షన్ రెగ్యులర్ పోస్టులోకి కన్వర్షన్ ఇవ్వమంటాను. ఇలా జేఎల్ఎం ఉన్నాడు, మీరు రిక్రూట్మెంట్ చేసిన జేఎల్ఎం 3 ఏఎల్ఎం ఇచ్చినావు, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మాకు ఈ స్టాండింగ్ ఆర్డర్ సర్వీసెస్ 5 అయిపోయింది, ప్రొఫెషనల్ పీరియడ్ 3 అయిపోయింది, దాని ప్రకారం ఇండ్లకి వెళ్ళి ప్రమోషన్ అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్ కింద మమ్మల్ని జేఎల్ఎంగా కన్వర్షన్ ఇవ్వమని అడుగుతున్నాం. ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. 3 వరకు మాకు జేఎల్ఎం ఇస్తే మీకు ఆర్థిక భారం పడదు. 3 వరకు మాకు తెలంగాణ ఇంక్రిమెంట్ ఇస్తారు, ఇదే బేసిక్ అలవెన్స్లు ఇస్తారు, యాన్యువల్ ఇంక్రిమెంట్స్ వస్తాయి. మాకు ఈ గ్రేడ్ చేంజ్ వల్ల 3,000-4,000 పెరుగుతుంది అని ఆశపడితే పర్మనెంట్ ఉద్యోగం కాదు. మేము మా కొడుకులు నేను చచ్చిపోతే ఇదే స్టాండింగ్ ఆర్డర్ ప్రకారము నా కొడుకు గ్రేడ్ 4 మళ్ళీ గ్రేడ్ 1 రిటైర్డ్ అవుతాడు. వానికి ఎంటెక్లు బీటెక్లు మాకున్న జాగా జానడో మూడో అమ్మి వాడిని పట్టాలి. అయితే వాడు తీసుకపోయి ఏడ పెట్టుకోవాలంటే ఆ బీరువాళ్ళ పెట్టుకోవాలి, లేదా పర్పుల కిందనో ఏడ జాగుంటే గాడ మనం మిడిల్ క్లాస్ వాళ్ళం సందుకలలో పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇంతసేపు అయితే ఉంది, అధికారులు ఎవరన్నా మాట్లాడే ప్రయత్నం చేసిరా, మీ ధర్నాను విరమించుకోండి అని చెప్పేసి మీతో చర్చించే ప్రయత్నం ఏమైనా చేసిరా? సీఎండీ గారి నుంచి వెళ్ళి రమ్మానండి, మేము సెక్రటరేట్లో పని ఉన్నది, నాకు సెక్రటరేట్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది, మీరు రండి మాట్లాడదామని చెప్పి చెప్పారు. చెప్పినాక మా జేఏసీ నుంచి మేము అందరం పోయినాం. ఆ పోయిన సందర్భంలో సీఎండీ గారు ఏమన్నారంటే బయటకు రండి సార్, వచ్చి మా అందరి ముందట మీరు ఏదైనా చెప్పి మెమోరాండం తీసుకో అంటే నాది ప్రోటోకాల్ పోస్టు, నేను బయటకు రాకూడదు, కాబట్టి మీకు సమయం ఇస్తా, మీరు మాట్లాడరు. ఇది మేము ఒక జియో కాపీ కూడా 308 అనేది 2005 ఉన్నటువంటిది. దాన్ని ఏంటంటే కన్వర్షన్ 5 ఒక సర్వీస్ రూల్స్ కంప్లీట్ చేసినాక కాంట్రాక్ట్ బేస్లో ఉన్న వాళ్ళను అవుట్సోర్సింగ్లో ఉన్న వాళ్ళను రెగ్యులర్ పోస్టులోకి 308 జీవో అని చెప్పేసి ఉంటుంది 2005 చట్టం. దాని ప్రకారం కూడా ఈ చట్టం ప్రకారం కూడా కన్వర్షన్ 5 అయిపోయిన వాళ్ళు ఇవ్వాలి అని చెప్పేసి అది జెనుకోలో ఉన్నది. ఆ జెనుకోలో ఉన్నదాన్ని ట్రాన్స్కోలో కూడా ఇంప్లిమెంట్ చేయమని చెప్పడం జరిగింది. అయినాక సార్ ఏమన్నాడంటే నాకు ఎమర్జెన్సీ ఉంది కాబట్టి నేను ఇవన్నీ పరిశీలిస్తా, సమయం వస్తే అక్కడ నాకు ఆ సమయంలో సెక్రటరీలో గిట్ట మినిస్టర్స్ ఎవరితో ఉంటే అది డిస్కషన్ చేస్తా. రేపు 11 రాండి, పూర్తిగా కులంకుశంగా చర్చిస్తాం. ఇప్పుడు నేను ఏ మాట ఇవ్వలేను, అర్జెంటు పని ఉన్నది. మేము ఈరోజు ఏమనుకుంటున్నాం అంటే ఇది ప్రారంభం, ప్రభుత్వం మాట ఇచ్చింది పాదయాత్రలల్లా ఇస్తుందని చేసినాం. వాళ్ళ అనుబంధ సంఘాలతోటి కానీ వాళ్ళతోటి కానీ ఇప్పటివరకు అందరూ మెమోరాండాలు ఇచ్చి ఇయ్యలేదు. కాబట్టి మేము ఇంట్లో కూర్చుంటే ప్రభుత్వానికి తెలియదు, ప్రజలకు తెలియదు, సమాజానికి తెలియదు. కాబట్టి మేము వచ్చి ఆకలి అవుతుందని రోడ్డులో కూర్చున్నాం. ఇవాళ ఇది వీటితోటి అయిపోదు, ఇది ఆరంభం, ఇవాళ ఆరంభం. ఉషిల్ల పుట్ట బెదిరింది, యుద్ధం ప్రారంభమైంది. ఖచ్చితంగా ఈ యుద్ధాన్ని కొనసాగిస్తాం. మేము ఈ సంస్థల 57,000 మంది ఉన్నారు మొత్తం ఎంప్లాయీస్, అందులో మేమే 20,000 మంది. ఎట్టి సాకిరి చేసేటోళ్ళం మేమే, మేము లేకపోతే కరెంటు ఉండదు. ఆ పరిస్థితి రాకుండా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఆనాడు కేసీఆర్ కరెంటు వాళ్ళతో గోక్కున్నాడు, దానివల్ల నష్టపోయిండు. మీరు కూడా ప్రజాపాలన అంటారు, ప్రజాప్రభుత్వం అంటారు, కాబట్టి ప్రజల కోసం ప్రజాప్రభుత్వం అన్నప్పుడు ఖాళీ ఇప్పుడు వెట్టి చాకరికి కనీస వేతనాలకు కూడా మేము నోసుకోకుండా పోతున్నాం. 8 షిఫ్ట్ డ్యూటీ చేస్తే మేము 3 చేస్తే మాకు ఓటి కట్టియాలి 8 ప్రకారం, వీక్లీ హాఫ్ డే ఇవ్వాలి. అవి కూడా ఇవ్వకున్నా కూడా మేము, అవి లేకున్నా కూడా పర్మనెంట్ కామా అనే ఆశతో బతుకుతాను. ఇవన్నింటిని కోల్పోయి కూడా బతుకుతున్నాం ఉంటున్నాం.
ఇలా మా కార్మికుడు మొన్న దిగిపోయింది అన్న. దిగిపోతే ఆయన మెడలో మేము ఏం చేసినాం అంటే ఒక దండేసినాం, షాల్ వేసినాం. ఆ షాల్వతోటి ఆ కన్నీళ్ళు కరుచుకుంటూ ఇంటికి పోతే, ఉత్త చేతులతోటి పోతే భార్య పిల్లలు ఏడితే ఆ ఇంటి కలర్ తప్పింది. నేను ఒక కవిత రాసినది మీకు పెడతా, అర్థమైంది. కాలి చేతులు కన్నీటితోటి ఇంటికి పోతే ఆ తర్వాత ఏమైంది, ఆయన తెల్లారి నుంచి వెళ్ళి ఈంత ఉపాధి కోల్పోయాడు. ఈంత ఉపాధి కోల్పోయి అడ్డా కూలి అయిండు అన్న, ఆయన అడ్డా కూలి అయిండు. ఈంత ఉపాధి కోల్పోయి తెల్లారి నుంచి వెళ్ళి అడ్డా కూలి అయింది. ఆయన పరిస్థితి ఏంది, ఆయన ఎటు పోవాలి? ఇప్పటి వరకు పర్మనెంట్ చేయలేదు, గ్రాడ్యుటీ లేదు, సర్వీసు లేదు, మొత్తం టోటల్గా జీరో అయ్యిండ్రు. అలాంటి పరిస్థితి, దయనీయమైన పరిస్థితులలో మా కార్మికులు ఉన్నారు. కాబట్టి మీడియాను మీరు కూడా గత పరిస్థితులల్లా మా దృష్టిలో చూసుకొని మమ్మల్ని మానవత దృక్పథంతో ఆలోచించాలి. ఇది ప్రభుత్వానికి చేతులు జోడించి దండం పెట్టి మేము వేడుకుంటా ఉన్నాం. అటు రేపు 11 గంటల వరకు సమయం ఇమ్మని చెప్పేసి అధికారులు చెప్పారు అని చెప్పేసి అంటా ఉన్నారు. 11 గంటల వరకు వెయిట్ చేస్తారా, లేదంటే ఇక్కడనే వెయిట్ చేస్తారా, లేదంటే వెళ్ళిపోతారా? జేఏసీ వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే కార్మికులందరం దాన్ని కట్టుబడి ఉంటాం. ఇన్ని రోజులు వివిధ పార్టీల పేరు మీద విడిపోయినాం, అందుకే మేము ఈరోజు కలిసి ధర్నా చేస్తున్నాం. ఇది స్టార్టింగ్ రోజే. అంటే రేపు జేఏసీ ఇంకా కార్యాచరణ ఏది ప్రకటించినా మేము దాన్ని కట్టుబడి ఉండి అవసరమైతే మెరుపు సమ్మె కూడా మేము వెళితే ఒక్కరు కూడా డ్యూటీ చేయలేరు. లైన్ మెన్లతో కాదు, లైన్ మెన్లు ఆ రోజు కనుక 2007 బ్యాచ్ వాళ్ళకే ఇచ్చారు కనుక మేము ఈ కాంట్రాక్ట్ బేసిక్ జాయిన్ అయినాం. లేకుంటే ఆ రోజు మాకు ఏజ్ ఉండేది, మేము చదువుకునేది, మేము పోలెక్కుతాము, మేము ఎగ్జామ్ పాస్ అయ్యి జాబ్ కొట్టేవాళ్ళం. కానీ ఆ రోజు సంస్థలో చేసే వాళ్ళకే ఇచ్చారు, ఓల్ని పోలెక్కి ఇచ్చారు. ఈరోజు 20 ఏళ్ళు అవుతుంది, ఇప్పుడు పోలు ఎక్కువ అంటే మాతో నీడవుతుంది. అందుకనే మాకు కన్వర్షన్ ఇవ్వాల్సిందే. మేము తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రోళ్ళు మాకు మోసం చేస్తారని తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళం. మాకు బ్రిటిష్ చట్టాలు పెట్టి మాకు ఇంకా అన్యాయం, అంటే భారతదేశానికి స్వాతంత్రం రాకముందు ఏ చట్టాలు అయితే ఉన్నాయో గా చట్టాలు పెట్టి నా కొడుకో బిడ్డో నా భార్యో పిహెచ్డి చేస్తే, నేను అనారోగ్యంతో చనిపోతే, ఏదన్నా ప్రమాదమై చనిపోతే చీపర్ ఉద్యోగం ఇస్తారట. అందుకోసమే ఈ సంస్థకు మేము వెట్టి చదువు 2000 రూపాయల కాంచెలు ఈ సంస్థకు కష్టపడి పనిచేసిన మా నుంచి సంస్థ లబ్ధి పొందింది. కానీ మేము ఎన్నడూ కూడా సంస్థను నాశనం చేయలేదు. ఇప్పటికీ లాభమే, 4 చేసే కాడ వాచ్మెన్ కూడా ఉంటలేడన్న. జంగల్లాళ్ళు ఉంటాయి సబ్స్టేషన్లు, పాములు కరిచినా ఏదన్నా అయితే కనీసం ఊళ్ళో పోయి ఎవరికైనా చెప్పుదామంటే ఆడో వ్యక్తి ఉండడు. చిమ్మడి చీకట్లో అందరి జీవితాలలో, అందరి ఇళ్లలో వెలుగులు ఇచ్చే మేము మా జీవితాలలో వెలుగు లేకుండా పోయిందన్న. కన్వర్షన్ మా ఏకైక డిమాండ్, కన్వర్షన్ ఒకటే. ప్రజాపాలన అన్నారు కదా, ఏం చేస్తారో చూద్దామని చూస్తున్నాం. ఓపికతోని శాంతియుతంగానే పోరాటాలు చేస్తున్నాం. మా శాంతియుతం ఎన్నడైతే చచ్చిపోతుందో ఆ రోజు మెరుపు సమ్మెకైనా మేము సిద్ధం. విద్యుత్ సంస్థలో శ్రమదోపిడికి గురవుతున్న ఆర్టిజన్ అయ్యా, విద్యుత్ సంస్థలో నేను ఒక ఆర్టీసీ ఉద్యోగిని, భరోసా లేని, భద్రత లేని ఉద్యోగిని. ప్రభుత్వం, యజమాన్యం, కార్మిక సంఘాలు నేను ప్రభుత్వ ఉద్యోగిని అని పర్మనెంట్ చేసినామా అని సమాజానికి ప్రచారం చేసిన ఉద్యోగిని. నిన్నటి వరకు నేను ఆర్టిజన్ ఉద్యోగిని, ఖాళీ కడుపుతో ఖాళీ చేతులతో ఉద్యోగ విరమణ పొందుతున్న ఆర్టిజన్ కార్మికుణ్ణి. 20 ఏళ్ల పైచిలకు సర్వీసు చేసి యవనాన్ని విద్యుత్ సంస్థకు ధారబోసి ఖాళీ కడుపు ఖాళీ చేతులతో ఉద్యోగ విరమణ. సర్వీసు పైసా లేదు, గ్రాడ్యుటీ అంతకన్నా లేదు. రేపటిని తలుచుకుంటూ నేడు ఉద్యోగ విరమణ కాడికి పోతిని మా సార్లు, నా సోపతోళ్ళు వాళ్ళ రుణం తీర్చుకునేట కొడుకు అడావిడిగా కుర్చీ వేసిరి, మెడలో దండ భుజాల మీద శాల్వ కప్పి వీడుకోలు పలికిరి, ఖాళీ కడుపు ఖాళీ చేతులతో రేపటిని తలుసుకుంటే నాకు తెలియకుండానే నా కంటి నుండి ఉబికి వస్తున్న కన్నీటిని, నా భుజాల మీద ఉన్న శాల్వ, రేపటి నుండి నేనే నీకు సోపతి అని కన్నీటిని, ఉబికి వస్తున్న కన్నీటిని తుడవసాగింది. ఈ అప్పుడు అనిపించింది నాకు, ఉద్యోగ మిత్రులు రేపటి నుండి మేము నీకు కలవమని, నీ బాధలు పంచుకోమని కన్నీటిని తుడుచుకునేటకు ఇచ్చిన కానుకేమో అనుకున్నాం. నేటి వరకు విద్యుత్ సంస్థ ఉద్యోగిని, రేపటి నుండి నేను అడ్డా కూలిని. అడ్డను వెతుకులాడుకోవాలని వడివడిగా ఇంటి ముఖం పట్టిన ఇల్లు చేరితిని ఆలి పిల్లలు ఖాళీ చేతులు చూసి కన్నీరు మున్నీరైరి. కన్నీరు నిన్నటి వరకు కాంతిలో ఉన్న నా ఇల్లు నేడు చీకటి ఆవరించింది. రేపటి నుండి నేను అడ్డా కూలిని. నేను రేపటి నుండి అడ్డా కూలిని. ఈ విద్యుత్ సంస్థలో ఆర్టిజన్ కార్మికుడు అడ్డా కూలి. సరే నా రేపు 11 గంటలకు చర్చిస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. 11 గంటల వరకు ఇక్కడ కొనసాగుతారా, లేదంటే ఇంట్లోకి వెళ్ళిపోతారా? మేము విరమిస్తాము. సాయంత్రం వరకు ఈరోజు వాళ్ళ పర్మిషన్ తీసుకున్నాం. సూర్యదార ప్రాంతాల నుంచి వెళ్ళి వచ్చారు. ఈరోజు ఇది ఒక స్టార్టింగ్.
ప్రభుత్వం దృష్టికి, ప్రజల దృష్టికి, సమాజం దృష్టికి, ఈ విద్యుత్ సంస్థ దృష్టికి తీసుకుపోయినాం. ఆ తర్వాత ఇవాళ మేము ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో మా నాయకత్వం విరమిస్తుంది. ఆ భరోసా ఉందా? మరి భరోసా అనేది ప్రభుత్వం సానుకూలం అని, ప్రజాపాపృతం అనే నమ్మకం అయితే ఉంది. ఏదో ఒక మూలలా చేస్తుంది ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అన్నది కన్నీళ్లు చూడుస్తాము అని చెప్పి ఆనాడు చెప్పారు. అదే ఆలోచనతో ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే ఇవాళ ఉద్యమం చేయడానికి కూడా ఈ 5 సంవత్సరాల క్రితం రేవంత్ రెడ్డి గారు ఎలాంటి ఛాలెంజ్ చేసి ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చిండో మేము అదే ఛాలెంజ్ తోటి పోరాటం చేస్తాం, హక్కులు సాధించుకుంటాం. వారు చూపిన మార్గం లోపలనే మేము ప్రయాణం చేసి శాంతియుతమైన పోరాటం చేసి హక్కుల సాధన వరకు నిరంతర పోరాటం హక్కుల కోసం ఖచ్చితంగా కొనసాగిస్తాం. ఈరోజు రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో ఎస్పీడీసీఎల్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. దీని ముఖ్య ఉద్దేశము ఆర్టిజన్ ఉద్యోగులను గత ప్రభుత్వము కాంట్రాక్ట్ ఎంప్లాయీగా ఉన్నటువంటి గత రాష్ట్రంలో అంటే ఉమ్మడి రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ము, మన తెలంగాణ వచ్చినాక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అయినాం. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ మేము ఎట్లయితామని పోరాటం చేస్తే ఆర్టిజన్ ఉద్యోగులను చేసిరు. అంటే పర్మనెంట్ చేస్తా అని చెప్పినటువంటి గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఉద్యమ నాయకుడు, మమ్మల్ని మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిండు. ఆ ఉద్యమ స్ఫూర్తితోటే ఈరోజు మేము మళ్ళీ ఉద్యమం చేయాలన్న ఉద్దేశంకి వచ్చినాం. అంటే పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారికి కూడా ఎలక్షన్కు ముందు మేము మెమోరాండం ఇచ్చాం, మా సమస్యలన్నీ కూడా వారికి వివరించాం. మేము అధికారంలోకి వచ్చినాక పరిశీలిస్తాం, పరిష్కరిస్తామని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బట్టి విక్రమార్క గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మా విద్యుత్ శాఖ మంత్రి గారికి కూడా మేము మెమోరాండం ఇచ్చాం పాదయాత్రలో. అప్పుడు కూడా వారు కూడా ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. అసెంబ్లీలో కేసీఆర్ గారు పదే పదే 23,667 మందిని పర్మనెంట్ చేసినామని ఘంటాపథంగా చెప్పారు. జగదీష్ రెడ్డి గారు చెప్పారు, కానీ ఇక్కడికి వచ్చిన ఏ ఉద్యోగి కూడా పర్మనెంట్ కాదు అని ఆఫీసర్లు చెప్తా ఉన్నారు. ఆ విషయం ఏంటిదని ఈరోజు ఈ బట్టి విక్రమార్క గారు ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడారు. కానీ ఈరోజు మా నాయకులు వెళ్ళి ఆర్టిజన్ల సమస్యలు పరిష్కరించండి, కన్వర్షన్ చేయండి, రెగ్యులర్ ఉద్యోగులలో ప్రమోషన్ ఇవ్వండి అని అడిగితే ఆర్టిజన్ అంటే ఎవరని అడుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం యాజమాన్యం స్పందించాలి, మా పోరాటాన్ని గుర్తించాలి, మా యొక్క న్యాయమైన కోరికలు. అంటే మేము ఇప్పుడు రెగ్యులర్ పోస్టులలోకి, అంటే జైల్లో కావచ్చు, సబ్ ఇంజనీర్ కావచ్చు, జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, వాటి పోస్టులలోకి మమ్మల్ని కన్వర్షన్ చేయాలన్న డిమాండ్ తోటి ఈరోజు ఉద్యమం స్టార్ట్ చేసినాం జేఏసీ ఆధ్వర్యంలో. ఇందులో 6 సంఘాలు ఉన్నాయి, 1 అసోసియేషన్ ఉంది. భవిష్యత్తులో పోరాటాన్ని కూడా, మా కార్యాచరణ కూడా ప్రకటిస్తాం. ఇది తెలంగాణలో పుట్టినటువంటి, విద్యుత్ సంస్థలో పుట్టినటువంటి తుఫాను. ఇది ఈరోజు యెల్లో అలర్ట్గా ముందుకొచ్చింది. మాకు ఆరెంజ్ అలర్ట్ వచ్చేలోపే మా సమస్యలన్నీ పరిష్కారం అయితే కానీ ఈ ప్రభుత్వానికి మంచి పేరు ఉంటుంది. లేకుంటే రెడ్ అలర్ట్ వచ్చేలోపు ఈ విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి ఆర్టిజన్ ఉద్యోగులందరం కూడా పెద్ద ఎత్తున సమ్మెకు పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ రాష్ట్రంలో 24 గంటల కరెంటు ఇస్తుంది మేమే, మా ఉద్యోగులందరం కూడా మేము సమ్మెకు వెళ్తే ఈ రాష్ట్రమంతా కూడా అంధకారం అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి, యాజమాన్యం స్పందించాలి, మా నాయకులతోటి మాతోటి చర్చించి మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. గత ప్రభుత్వంలో దీనిపైన కోర్టులో కూడా కేసు నడిచింది, ఏమొచ్చింది ఆర్డర్? ఏమొచ్చింది కోర్టులో? అబ్జర్ప్షన్. మేము ఈ ఉద్యోగులను రెగ్యులర్లో అబ్జర్ప్షన్ చేసుకుంటున్నాం, సంస్థలో విలీనం చేసుకుంటున్నామని ఆర్డర్ ఇచ్చారు. ఆ ఆర్డర్ను మళ్ళీ క్యాన్సిల్ చేస్తూ వీళ్లను రెగ్యులర్ అంటే డైరెక్ట్ పేమెంట్ ఇస్తూ తీసుకుంటున్నామని దొంగ నాటకం ఆడి అప్పటి యాజమాన్యము ప్రభుత్వము మమ్మల్ని మోసం చేసింది. కోర్టు సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎందుకు మీ పైన అట్లాంటి చర్య తీసుకుంది? అప్పుడు ఉన్నటువంటి రిటైర్మెంట్ ఉద్యోగులను సిఎండీలుగా పెట్టడమే మా దౌర్భాగ్యం. ప్రభుత్వంకు తెలియకుండానే ఆ ఇంజనీర్లు మా మీద కక్ష కట్టి మమ్మల్ని రెగ్యులర్ పోస్టులలోకి రానుకుండా చేసిరు. ఒక సంస్థలో ఒకే రూల్స్ ఉండాలి, అది ప్రభుత్వ రంగ సంస్థ. కానీ 2 రూల్స్ తెచ్చిపెట్టినటువంటి పాపము సీఎంకు తెలుసా తెలియదా? మాకు తెలియదు, కానీ జగదీష్ రెడ్డి గారికి తెలుసు, ఈడు ఉన్నటువంటి సీఎండీలకు తెలుసు, అప్పుడున్న సీఎండీలు. వాళ్ళు చేసిన పాపమే మాకు చుట్టుకుంది. దాదాపు 15-20 సంవత్సరాల నుంచి మేము కష్టపడుతుంటే మా కష్టాన్ని గుర్తించలేని ప్రభుత్వాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఓకే అన్న, ఇప్పుడు కొనసాగిస్తారా ధర్నా? ధర్నాను
ఈ 5 గంటల వరకు మా జేఏసీ నాయకులు మాట్లాడుతారు, అప్పటి వరకు ఈ ధర్నా కొనసాగుతుంది. భవిష్యత్ కార్యాచరణను రేపు కానీ ఎల్లుండి కానీ ప్రకటిస్తాం. రేపు ఉదయము మాతోటి అరగంట కానీ గంట కానీ సీఎండి గారు మాట్లాడుతూ అన్నాడు. మా సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే వరకు సార్తోటి మాట్లాడి డిస్కషన్ చేసినాక భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తాం జేఏసీగా. ఆల్రెడీ సీఎండి గారు నాయకులతో మాట్లాడారని చెప్పి చెప్తా ఉన్నారు, మాట్లాడినాక కూడా ఇంకా ఇక్కడ ధర్నా కొనసాగిస్తూ ఉన్నారు, దీనికి గల కారణం? అయితే ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని సీఎండి గారికి తెలుసు, మమ్మల్ని ముందే ఇంతకుముందు మా నాయకులు చెప్పినట్టు మిమ్మల్ని గంట నుంచి వెయిట్ చేస్తున్నాం మీ గురించి అని చెప్పి మా నాయకులు చెప్తున్నారు. కానీ ఆ విషయం మాకు ఈ మా నాయకులకు తెలియలేదు ఆ విషయము. మీరు గంట నుంచి వెయిట్ చేస్తున్నా అని చెప్పేసి లోపలికి వెళ్ళిన తర్వాత నాకు సెక్రటరేట్లో పని ఉంది అర్జెంట్ వెళ్ళాలని చెప్పేసి 2 నిమిషాలు 3 నిమిషాలు టైం ఇచ్చి నేను రాలేను, నేను అందరిలో మాట్లాడలేను, ప్రోటోకాల్ అడ్డం వస్తుందని చెప్పేసి ఆయన అందరికీ చెప్పి రేపు 11 గంటలకు రండి, 11 గంటలకు సానుకూలంగా అందరం కూర్చొని మీకు టైం ఇస్తాం మాట్లాడదాము. ఆర్టిజన్ సమస్యలు ఏమైతే ఉన్నాయో ఆ సమస్యల మీద కూలంకషంగా మనం చర్చించి దాని మీద న్యాయమైన పరిస్థితి మనం తీసుకొద్దామని చెప్పేసి సీఎండి గారు చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పటికీ మనము ధర్నా కార్యక్రమం అంటే ధర్నా కార్యక్రమం కాదు, ఇది లంచ్ అవర్ డిమాన్స్ట్రేషన్. మన రూల్స్ ప్రకారం మనం మధ్యాహ్నం ఏది భోజన విరామ సమయ ధర్నా కార్యక్రమం అంటారు దీన్ని, ఇప్పుడు విరమించి రేపు మధ్యాహ్నం వరకు రేపు 2 గంటల వరకు సీఎండి గారితో మాట్లాడిన తర్వాత మళ్ళీ మా యొక్క జేఏసీ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. ఓకే, దాదాపు అధిక సంఖ్యలో ఇక్కడికి అయితే మంది చేరుకున్నారు, ఇప్పుడు అట్లీస్ట్ ఒక 10 నిమిషాలు బయటకు వచ్చి మాట్లాడిన సీఎండి గారు రేపు సానుకూలంగా మీతో మాట్లాడతారని చెప్పేసి ఆశిస్తున్నారు. అయితే ఇంత పెద్ద ఎత్తున కార్మికులు వచ్చిన సంగతి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇప్పుడే సెక్రటరేట్ వెళ్ళిందో తెలియదు, సెక్రటరేట్ నుంచి కాల్ వచ్చిందని చెప్పేసి మన సీఎండి గారు వెళ్ళడం జరిగింది. అక్కడ జరిగే కార్యక్రమాలు ఏంటి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఏంటి అని చెప్పేసి ఈరోజు వాళ్ళు ఆలోచించుకొని ఏదైనా మంత్రివర్గంలో ఏదైనా మాట్లాడుకుంటారా తెలియదు. తరుకున అలా అక్కడ జరిగిన తర్వాతనే ఏదైనా నిర్ణయం ఇక్కడ తీసుకోవాలి కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది, ప్రజాపాలన అని చెప్పుకుంటుంది కాబట్టి. అంత ముందున్నటువంటి ప్రతిపక్ష నేతలుగా కేసీఆర్ గారు దొంగ పర్మనెంట్ చేసిండని చెప్పేసి వాదించిన నాయకులు ఇప్పుడు ఆర్టిజన్ అంటే ఏంటిది అనే పద్ధతిలో మాట్లాడడం చాలా దురదృష్టకరం. ఆర్టిజన్ కార్మికుల ఐక్యతతో అందరం ఉండి ఖచ్చితంగా హక్కులు సాధించి మన యొక్క ఆర్టిజన్ కన్వర్షన్ అయ్యే వరకు ఖచ్చితంగా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒకవేళ రేపటి రోజు సానుకూలంగా తీర్పు రాకపోతే, సానుకూలంగా అక్కడ నుండి స్పందన లేకపోతే మళ్ళీ తర్వాత కార్యక్రమాలు ఏంది? ఖచ్చితంగా జేఏసీలో ఉన్నటువంటి 6-7 యూనియన్లు అందరం కలిసి ఖచ్చితంగా రాబోయే యూనియన్లను కూడా ఆహ్వానిస్తాం. ఆహ్వానించి అందరం కలిసి ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకొని జేఏసీ యొక్క మాస్టర్ ప్లాన్ కానీ మా యొక్క యాక్షన్ ప్లాన్ కానీ ప్రకటించి దాని ప్రకారం అందరినీ ఏకం చేసి ఖచ్చితంగా ఉద్యమం ఉధృతం చేసి మా హక్కులు ఆర్టిజన్ హక్కులను అనేటివి ఖచ్చితంగా మేము సాధించుకోవడానికి అవకాశం ఉంది, సాధించుకొని తీరుతామనే నమ్మకం ఉంది. మేము ఇంతకుముందు తెలిసినటువంటి ఉద్యమాల వల్లనే ఇంతవరకు వచ్చినామనే విశ్వాసం మాకుంది. ఓకేనా, థ్యాంక్ యూ.